ఖరీఫ్ ఏర్పాట్లపై నజర్ పెట్టారు ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు. ఋతుపవనాలు ముందుగా వచ్చే అవకాశం ఉండడంతో పనులు స్పీడప్ చేశారు. జిల్లాకు కావలసిన విత్తనాలు, ఎరువులపై ప్రభుత్వానికి నివేదిక పంపించారు. వ్యవసాయ రుణాలు కూడా భారీగా అందించేందుకు రెడీ అయ్యారు అధికారులు. ఆదిలాబాద్ లో ఖరీఫ్ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు అధికారులు. జిల్లాలో గతేడాది 14 లక్షల ఎకరాలకు పైగా పంటలు సాగు చేశారు. ఈ ఏడాది 15 లక్షల ఎకరాలకు సాగు విస్తీర్ణం పెరిగే అవకాశముందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకు తగ్గట్లుగా ప్రణాళికలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. విత్తనాలు, ఎరువులకు ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ ఏడాది పత్తి, సోయాబీన్ పంటలను ప్రోత్సహిస్తామని చెబుతున్నారు. లాభాలు ఎక్కువగా వచ్చే పంటలపై రైతులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. జిల్లాలో పత్తి, సోయాబీన్, జొన్న, మొక్కజొన్న, వరి, కందులు, పసుపు ప్రధాన పంటలు. వీటన్నింటికీ 112,210 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని ప్రభుత్వానికి అధికారులు రిపోర్టు పంపారు. పత్తి మినహా ఇతర పంటల విత్తనాలను 33% రాయితీపై అందిస్తోంది ప్రభుత్వం. ఖరీఫ్లో 2,86,000 మెట్రిక్ టన్నులు ఎరువులు అవసరమని గుర్తించారు అధికారులు. ఖరీఫ్ సీజన్కు 554 కోట్లతో వార్షిక ప్రణాళికలు రూపొందించారు. ఈ నిధుల్లో దాదాపు 343 కోట్లు రైతులకు రుణాలతో అందించనుండగా మిగతా 211 కోట్ల రుణాలు వ్యవసాయ అనుబంధ రంగాల నుంచి ఇవ్వనున్నారు. వరి సాగు చేసే రైతుకు ఎకరాకు 24,000, పత్తికి 26,000, సోయాబీన్కు 14,500 రుణం ఇవ్వనున్నాయి బ్యాంకులు. రుణాల పంపిణీ, ప్రభుత్వ రాయితీలపై గ్రామాల్లో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలని డిసైడ్ అయ్యారు అధికారులు. ఇక వరంగల్ జిల్లాలోనూ ఖరీఫ్ సాగుకు రైతులను రెడీ చేస్తున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. గతేడాది వర్షాభావ పరిస్థితులతో నష్టపోయిన రైతులు ఈసారి ప్రీప్లాన్డ్గా సాగు చేసుకోవాలని సూచిస్తున్నారు. వాణిజ్య పంటల సాగును తగ్గించి సంప్రదాయ పంటలు వేసుకోవాలని చెబుతున్నారు. వరంగల్ జిల్లాలో ఖరీఫ్ సాగుకు రైతులను సిద్ధం చేస్తున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. పత్తి పంట కాకుండా ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని జిల్లా వ్యాప్తంగా సభలు, సమావేశాలతో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. సంప్రదాయ పంటలతో ఎక్కువ దిగుబడి ఎలా సాధించవచ్చో అన్నదాతలకు వివరిస్తున్నారు. ఎక్కువ పెట్టుబడి వల్ల నష్టాలు రావడం, అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ లేకపోవడంతో పత్తి సాగును తగ్గించాలని రైతులకు సూచిస్తున్నారు వ్యవసాయ అధికారులు. జిల్లాలో 12 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతున్నాయి. ఇందులో ఏటా 5 లక్షల ఎకరాల్లో పత్తిని సాగు చేస్తున్నారు. అయితే ఈసారి కనీసం 100,000 ఎకరాల వరకైనా పత్తి సాగును తగ్గించాలని ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. పత్తి విత్తనాలు ఈ నెల 25 వరకు అమ్మొద్దని వ్యాపారులకు ఆదేశాలు జారీ చేశారు. వాణిజ్య పంటలకు బదులుగా వరి, మొక్కజొన్న, మినుము పంటలను రైతులు వేసేలా చూడాలని ప్రభుత్వం వ్యవసాయ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. సాగుకు అవసరమైన విత్తనాలను సబ్సిడీపై అందజేయాలని ఆదేశించింది. పత్తికి ప్రత్యామ్నాయం పంటలు ఏమేమి ఉంటాయి దాని గురించి డీటెయిల్ గా చెప్పడం అనేది జరిగింది. కంది పంట గానీ లేకపోతే పెసర పంట రకాలు ఏవైతే ఉన్నాయో ML2 295 అనే రకము, కంది లోపల LRG 41, ఎండు తెగులను తట్టుకునే ఆశ అనే రకము, మొక్కజొన్న కూడా యూనివర్సిటీ వాళ్ళు తీసుకొచ్చింది DHM 117 అనేది కూడా ఇండెంట్ పెట్టడం జరిగింది. అది కూడా రైతులకు చాలా నచ్చుతుంది. లాస్ట్ ఇయర్ కూడా బాగా దిగుబడి గణించి లాభాలు కూడా తీసుకున్నారు. తెలంగాణ సీడ్ కార్పొరేషన్ నుంచి కూడా 33% సబ్సిడీ మీద విత్తనాలు అందుబాటులో తీసుకొచ్చి పెట్టడం జరిగింది. సంప్రదాయ పంటలపై సరి అయిన అవగాహన లేకపోవడం వల్లే సాగు చేయలేకపోతున్నామంటున్నారు రైతులు. సబ్సిడీపై విత్తనాలు ఇస్తున్న ప్రభుత్వం పంటలకు గిట్టుబాటు ధర కూడా ఇవ్వాలంటున్నారు రైతు సంఘం నేతలు. ఇవాళ ముఖ్యమంత్రి గారు పత్తి పెట్టద్దని అంటున్నాడు, ప్రత్యామ్నాయ పంటలు వేయాలంటున్నారు. ప్రత్యామ్నాయ పంటలకు గిట్టుబాటు ధరలు లేవు కదా, పంట దిగుబడి తక్కువ వస్తుంది. రైతుకు గిట్టుబాటు ధరలు లేని పరిస్థితులలో ఇంకా ఆయనతో కూడా ఇంకా బతకలేని పరిస్థితి వచ్చి తిండికి లేకుండా ఉండాల్సినటువంటి పరిస్థితికి ఏర్పడతాడు. ఎకరానికి గిన్ని కింటాలకు మేము ఇస్తామనేది గ్యారంటీ ఇవ్వాలి. ఆ గ్యారంటీ ఇవ్వనున్నాడు రైతు ఎలా బతకగలుగుతాడు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఉద్యోగికి 112 రకాల భద్రతలు కల్పించినాయి. రైతుకు వాళ్ళు కల్పించిన భద్రతలలో ఒక 10 భద్రతలు కల్పిస్తే సరిపోతాయి కదా. ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేయడం వల్ల ఈసారి పత్తి సాగు తగ్గే అవకాశం ఉందంటున్నారు అధికారులు.